हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। उद्योगुल जीतालु नालुगु रेट्लु पेंचिनटुवंटि केसीआर आ विवरालेंटो मन ई वीडियोलो चूद्दाम। ఆరేండ్లలో ఉద్యోగుల వేతనాలు నాలుగు రెట్లు, ఆరేండ్లలో చిరుద్యోగుల జీవితాల్లో వేతన వెలుగులు, అడగకముందే పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రెట్టింపు, సహపంక్తి భోజనం చేసి మరీ పెంచిన సీఎం కేసీఆర్, ట్రాఫిక్ కానిస్టేబుల్కు కాలుష్య అలవెన్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భరోసా, జీతం జానడు చాకిరి బారెడు, ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్న చిరుద్యోగుల్లో తరచు వినిపించిన మాట, చాలి చాలని జీతాలతో ఉద్యోగాలు చేయలేక వాటిని విడవలేక ఆయా కుటుంబాలు పడినటువంటి వెతలను స్వరాష్ట్రంలో వారి జీవితాల్లో వెలుగులు, ఉమ్మడి రాష్ట్రంలో ఇటు వేతనం అటు భద్రత కరువైన చిరుద్యోగుల చింత తీర్చింది తెలంగాణ ప్రభుత్వం। చాలి చాలని వేతనాలతో కుటుంబ పోషణ భారమైన వారి జీవితాల్లో వెలుగులు నింపింది ప్రభుత్వం। ఎప్పుడు పైస్థాయి ఉద్యోగుల సంక్షేమాన్ని చూస్తుందనే అపవాదును చెరిపివేసింది ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజల బద్దకు తీసుకెళ్లడంతో పాటు ఉన్నతాధికారుల ఆదేశాలను కింది స్థాయిలో అమలు చేసిన ప్రతి ఉద్యోగి అవసరాలను గుర్తించిన సీఎం కేసీఆర్ వారి వేతనాలను భారీగా పెంచారు। ఆరేండ్లలో 3,20,243 మంది ఉద్యోగుల వేతనాలను 2 నుంచి 4 రెట్లు పెంచారు। ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సకల జనులతో కలిసి వచ్చి తమ ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి ఉద్యమంలో ముందు వరుసలో నిలిచినటువంటి చిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు। ఈ జాబితాలో ఇంటర్ డిగ్రీ పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, హోంగార్డులు, విద్యా వాలంటీర్లు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఇతర ఉద్యోగులు ఉన్నారు। తాత్కాలిక ఉద్యోగులు కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే జీవనం గడిపేలా ఉద్యోగ స్థాయిని బట్టి కనీసం 50% నుంచి 4-5 రెట్లు పెంచారు। కుటుంబ పెద్దగా కేసీఆర్ ఉద్యోగులతో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన కేసీఆర్ స్వరాష్ట్రంలో సీఎం హోదాలో ప్రగతి భవన్లో విభాగాల వారీగా వారితో సమావేశమయ్యారు। ఇంటి పెద్దగా వారి సాధక బాధకాలను తెలుసుకొని వారి జీతాలను రెట్టింపు చేశారు। వారితో కలిసి సహభక్తి భోజనం చేసి వారి జీతాలను పెంచినట్టు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు। ఆశా వర్కర్ల జీతం 5 రెట్లు పెంచారు। పారిశుద్ధ్య కార్మికుల జీవితాలను కూడా వారు అడగకముందే రెట్టింపు చేసి సలాం సఫాయన్నా అని అన్నారు। గ్రామ పంచాయతీల్లో 1,000 నుండి 1,500 రూపాయలకు పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఖచ్చితంగా 8,500 ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు। అతి తక్కువ జీతాలకు విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ లెక్చరర్ల, పార్ట్ టైం లెక్చరర్ల, రెసిడెన్షియల్ స్కూల్ ఉపాధ్యాయుల జీతాలను కూడా భారీగా పెంచారు। అనేక ఏండ్లుగా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను కూడా రెట్టింపు చేశారు। హోంగార్డులకు జీతాన్ని భారీగా పెంచడంతో పాటు ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేకంగా కాలుష్య అలవెన్స్ను కూడా ప్రకటించారు। ఆలయాల్లో పూజలు చేస్తున్న అర్చకులకు ప్రత్యేకంగా వేతనం అందిస్తున్నారు। చిరుద్యోగుల జీతాలు పెంచడమే కాదు, నెల నెల టెన్షన్గా అందేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు కూడా జారీ చేశారు। ఈ 6 ఏళ్లలో పెంచినటువంటి జీతాల వివరాలు చూద్దాం। హోంగార్డులకు పాత జీతం 9,000 ఉంటే ఇప్పుడు 23,250 రూపాయలు ఉంది। ఐకేపీ ఫీల్డ్ అసిస్టెంట్లకు 6,260 రూపాయలు ఉండగా 12,000 పెంచారు। విఆర్ఏకు 6,500 ఉంటే 10,500 చేశారు। విఏఓకు 1,500 జీతం ఉంటే 5,000 చేశారు। కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లకు 10,900, రెసిడెన్షియల్ స్కూల్ అసిస్టెంట్లకు 14,800, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6,700 ఉంటే 12,000 చేశారు। అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 8,400 నుంచి 15,000 చేశారు। అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రెసిడెన్షియల్ స్కూళ్లకు 18,000 ఉంటే 37,100 చేశారు। అలాగే కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్లకి 20,680 నుంచి 40,270 చేశారు। అలాగే కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్లకు 19,050 నుంచి 40,270 రూపాయలు చేశారు। పార్ట్ టైం లెక్చరర్లకు 21,000 చేశారు। అలాగే అటెండర్లకు 3,900 నుంచి 7,800 చేశారు। అలాగే నరేగా ఉద్యోగులకు 6,290 నుంచి 10,000 జీతం పెంచారు। సెర్ఫ్ ఉద్యోగులకు 6,260 నుంచి 12,000 చేశారు। అంగన్వాడీ కార్యకర్తలకు 4,200 నుంచి 10,500 చేశారు।
అంగన్వాడీ హెల్పర్లకు 2200 నుంచి 600 చేశారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు 8500 నుంచి 17500 చేశారు. అదే అలాగే జీహెచ్ఎంసీ డ్రైవర్లకు 10200 నుంచి 17500 చేశారు. ఆశా వర్కర్లకు 1100 నుంచి 6000 చేశారు. అలాగే అర్చకులకు 8000 గ్రామాల్లో పట్టణాల్లో అయితే 10000 జీతం ఇస్తున్నారు. అలాగే హెచ్ఎంల లేదా వార్డెన్లకు 5000 నుంచి 21000 చేశారు. సిఆర్టీలకు 4000 నుంచి 15000 చేశారు. పిఈటీలకు 4000 నుంచి 11000 జీతం పెంచారు. అకౌంటెంట్లకు 3500 నుంచి 10000 ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నారు. అలాగే ఏఎన్ఎంలకు 4000 నుంచి 9000 ఇస్తున్నారు. కుక్స్ ఆశాలు హెల్పర్లు స్వీపర్లు వాచ్మెన్లకు 2500 నుంచి 7500కు ఇచ్చిస్తున్నారు. అలాగే పంచాయతీ వర్కర్లు లేదా సఫాయి కర్మచారులకు 1000 రూపాయలు లేదా 5000 నుంచి 8500 చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.